हेलो गाइस वेलकम बैक टू अवर चैनल मन मुंदु उंदी मारुति सुजुकी एस क्रॉस मारुति सुजुकी एस क्रॉस लो वच्चेसी मनकी फोर वेरिएंट्स लो अवेलेबिलिटी लो उंदी सिग्मा डेल्टा जीटा आल्फा अंड आल्सो बोथ मैनुअल अंड ऑटोमेटिक लो कोडानु मन मुंदु उंदी जीटा वेरिएंट अयिन मारुति सुजुकी एस क्रॉस ऑन रोड प्राइस वच्चेसी 11,77,000 रूपायलु फ्रंट व्यू नुंचि चूस्ते वेहिकल वच्चेसी मनकी इला कनिपिस्तुंदी क्रोम एलिमेंट्स अनेदी एक्कुवगा यूज चेयडमने जरिगिंदी मारुति सुजुकी लोगो अलाने रेडिएटर ग्रिल सराउंडिंग लो क्रोम ट्रीटमेंट कूडा प्रोवाइड चेयडम जरिगिंदी इक हेडलाइट्स गुरिंचि मात्लाडुकुन्नट्लयिते प्रोजेक्टर मरियु हालोजन यूनिट कूडा प्लेस चेशारु अंड आल्सो टर्न इंडिकेटर्स डे टाइम रन्निंग लाइट्स कूडा प्लेस चेयडम जरिगिंदी डौन वच्चेसि फाग लैंप सराउंडिंग लो ब्लैक इंसर्ट्स कोड़ा प्लेस चेसारू अंड आल्सो क्रोम ट्रीटमेंट कोड़ा प्रोवाइड चेटम जरिगिंदी वाइपर ब्लैक कलर रूफ रेलिंग्स ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు మారుతి సుజుకి ఎస్ క్రాసో మార్కెట్లోకి వచ్చేసి రెనాల్ట్ డస్టర్ నిసాన్ కిక్స్ హుండాయ్ క్రెటా అండ్ ఆల్సో కియా సెల్టోస్కి కాంపిటీషన్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది వీల్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి 16 inches అలాయ్ వీల్స్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 215/60 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ ప్లేస్ చేయడం జరిగింది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ ఆల్సో వీల్ సరౌండింగ్లో బ్లాక్ క్లాడింగ్ కూడా ప్లేస్ చేశారు అండ్ ఆల్సో సైడ్న సిల్వర్ కలర్ స్కిప్లెట్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది టర్నింగ్ రేడియస్ 5.5 meters కర్బ్ వెయిట్ వచ్చేసి 1200 kgs సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఎంసీ ఫెర్సన్ స్ట్రక్ విత్ కాయిల్ స్ప్రింగ్స్తో ప్లేస్ చేశారు రియర్ వచ్చేసి టార్జియన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ వెహికల్ ఓవరాల్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్ లెంత్ వచ్చేసి 4.3 meters వెట్ 1.8 meters హైట్ వచ్చేసి 1.6 meters వీల్ బేస్ వచ్చేసి 2.6 meters పవర్ యాంటీనా రియర్ స్పాయిలర్ హైమోస్ టాప్ ల్యాంప్ రియర్ వైపర్ కూడా ప్లేస్ చేశారు నెక్సా అనే బ్రాండింగ్ కూడా ప్లేస్ చేయడం జరిగింది ఎల్ఈడి టైల్ లైట్స్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ స్మార్ట్ హైబ్రిడ్ అనే బ్రాండింగ్ కూడా ప్లేస్ చేయడం జరిగింది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఆల్సో రియర్న బ్లాక్ బంపర్స్ కూడా ప్లేస్ చేశారు లెట్స్ గో టు ద బూట్ స్పేస్ బూట్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది స్పేషియస్ మరియు ఎక్కువ లగేజ్ క్యారీ చేసే విధంగా డిజైన్ చేశారు బూట్ కెపాసిటీ వచ్చేసి 375 liters స్టెఫ్నీ వీల్ వచ్చేసి డౌన్న ప్లేస్ చేయడం జరిగింది లెట్స్ గో టు ద ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి డోర్ హ్యాండిల్స్ పైన డోర్ లాక్ అన్లాక్ రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా ప్లేస్ చేశారు డ్రైవర్ సైడ్ విండో వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది బాటిల్ హోల్డర్ మ్యాగజైన్ హోల్డర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో మనకు కనిపిస్తుంది విండో కంట్రోలింగ్ స్విచెస్ అవుట్ సైడ్ మిర్రర్ కంట్రోలర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది అండ్ ఆల్సో డోర్ లాక్ అన్లాక్ స్విచ్ కూడా ప్లేస్ చేశారు డాష్బోర్డ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది దిస్ ఈజ్ హౌ ద డాష్బోర్డ్ లుక్స్ లైక్ సీట్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి ఫ్యాబ్రిక్ మెటీరియల్తో స్టిచ్ చేయడం జరిగింది అడ్జస్టబుల్ సీట్స్ అండ్ ఆల్సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ దగ్గర ఇండివిడ్యువల్ సీట్ బెల్ట్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది బీమ్ అడ్జస్ట్మెంట్ స్విచ్ ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ అలానే స్టీరింగ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్స్ కూడా ప్లేస్ చేశారు స్టీరింగ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్స్ కూడా ప్లేస్ చేశారు
స్టీరింగ్ పైన లెఫ్ట్ సైడ్ను వచ్చేసి మీడియా కంట్రోలర్స్, రైట్ సైడ్ను వచ్చేసి క్రూజ్ కంట్రోలర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకి ఎలాగ అనిపిస్తుంది, డిజిటల్ అండ్ అనలాగ్తో ప్లేస్ చేశారు. లెఫ్ట్ సైడ్ను వచ్చేసి ఆర్పిఎం మీటర్, రైట్ సైడ్ను వచ్చేసి స్పీడో మీటర్, మిడిల్లో వచ్చేసి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఆమ్రెస్ట్కి అడిషనల్గా స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ప్లేస్ చేశారు. హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్, 5-speed గేర్ బాక్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకెట్స్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలింగ్ ఏసీ, 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హజార్ స్విచ్ అండ్ ఆల్సో ఏసీ వెంట్స్ కూడా. గ్లోబాక్స్ వచ్చేసి మనకి ఎలాగ అనిపిస్తుంది, సన్షెడ్ టికెట్స్, రీడింగ్ ల్యాంప్ విత్ కంట్రోలింగ్ స్విచ్, సన్ గ్లాస్ హోల్డర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. లెట్స్ గో టు ద రియర్ ప్యాసింజర్ క్యాబిన్. రియర్ డోర్స్ వచ్చేసి మనకి ఎలాగ అనిపిస్తాయి, బాటిల్ హోల్డర్ అండ్ ఆల్సో ఇండివిజువల్ విండో కంట్రోలింగ్ స్విచ్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. రియర్ క్యాబిన్ సీట్స్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తాయి, ఇండివిజువల్ సీట్ బెల్ట్స్ అండ్ ఆల్సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. రియర్ వ్యూ నుంచి చూస్తే డాష్ బోర్డ్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది, దిస్ ఈజ్ హౌ ద డాష్ బోర్డ్ లుక్స్ లైక్. సేఫ్టీ ఫ్యూచర్స్ వచ్చేసి యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్, సెయిల్ సేఫ్టీ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజార్ వార్నింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్, అడ్జస్టబుల్ సీట్స్, ఇంజన్ ఇమొబిలైజర్, క్రాష్ సెన్సార్, సెంట్రల్లీ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంజిన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఈబీడీ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఫాలో మీ హోమ్ ల్యాంప్, స్పీడ్ అలర్ట్, ఐఎస్ఓ ఫిక్స్, చైల్డ్ సీట్ మౌంట్స్, పెంట్రేషన్ అండ్ ఫోర్స్ లిమిటర్ సీట్ బెల్ట్స్, హిల్ అసిస్ట్. ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4-cylinder K15B స్మార్ట్ హైబ్రిడ్ 1500cc పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది. పవర్ వచ్చేసి 103 bhp, టార్క్ 138 nm ఆఫ్ టార్క్, టాప్ స్పీడ్ వచ్చేసి 160 km/h, మైలేజ్ 17 km/L. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.